నన్ను ఆశ్రయించినడల మీరు బ్రతుకుదురు. ఆమోస్ 5:4. మన జీవం దేవుని చేతిలో కలదు. మనుషుల వైపు లోకం వైపు చూస్తే ఆత్మీయంగా చనిపోతాము. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నేను ఆరోగ్యంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకు ఏమి కొదువా అని నీవు అనుకుంటున్నావేమో. అన్ని బాగుండినప్పుడే ఆత్మీయముగా బ్రతుకుటకు జీవము గల దేవుని ఆశ్రయించాలి. లేనిచు జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడవే అనురీతిగా ఉంటుంది. మృతులు అన్యులు దేవుని స్తుతించలేరు, సజీవులు మాత్రమే ఆయన స్తుతించగలరు. సజీవ యాగముగా నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో. ఆయనతో సహవాసం చేసినచో నీవు బ్రతికదవు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటమేలు. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అని యేసుక్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు. దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.